Action! శ్రీదేవి బతికొండగానే చారడేసి కళ్ళు. ఎంత ఆవిడ గురించి చెప్పినా తక్కువ చెప్పినట్టే అవుతుంది. ఎందుకంటే నేను చేసిన సినిమాలు 4-5 సినిమాలైనా ఎంతో గౌరవంగా నన్ను ఎప్పుడూ సరళని పిలిచింది తప్ప గోరకంగా పిలవలేదు. అంత గౌరవించింది, నేను కూర్చుండే కానీ కూర్చునేది కాదు. పెద్దలంటే అంత గౌరవం. ఇంకా ఆర్టిస్ట్గా అంటే ఇంకా చెప్పలేము. కొన్ని కొన్ని క్యారెక్టర్లు ఎవరో చేయలేదు చేయలేరు అనిపించేలా చేసింది. చాలా గొప్ప నటి, గొప్ప సంస్కారం ఉన్న మనిషి, చాలా మంచి మనిషి. బోని కపూర్ని ఇద్దరిని చూస్తుంటే సంతోషంగా ఉండేది. ఎక్కడ ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళు, కలిసే వచ్చేవాళ్ళు. ఒక 4-5 మాసాల క్రితం సుబ్రహ్మరెడ్డి వాళ్ళ మ్యారేజ్కి వచ్చినప్పుడు బోని కపూర్ ఉండగా ఆవిడ అంది, మీరు 50 ఇయర్స్ అవుతున్నారండి సినిమా ఇండస్ట్రీకి వచ్చి, నేను 50 ఇయర్స్ అవుతుంది, మంచి ఫంక్షన్ చేయాలి అంటే నేను చేస్తున్నాను అమ్మాను అంటే నేను తప్పకుండా ముందే చెప్పండి, నేను తప్పకుండా వస్తాను, నేను రావాలి వస్తాను అని చెప్పింది. మా సినిమా బొబ్బిలి బ్రహ్మన్న హిందీలో తీసాం. దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ వేసింది. ఫోన్ చేయగానే అదేమిటండి నేను తప్పకుండా చేస్తున్నాను మీ సినిమా, డేట్స్ మీ డేట్స్ అయిన తర్వాత మిగతా వాళ్ళ డేట్స్ అండి. అంత గొప్పగా, అంత చక్కగా, అంత మరీ అసలు ఎంత తట్టుకోలేనంత ఎక్కువగా ఆవిడ కోఆపరేట్ చేసింది. ఆ తర్వాత సినిమాలో ఉన్నప్పుడు కూడా మార్నింగ్ అంటే మార్నింగ్, 9 అంటే 9, ఎంత లేట్ అయినా సరే చేసేది, సినిమా పూర్తి చేసింది. ఒకరోజు తమ్ముడు బెంజికారు పంపించాడు ఆవిడకి, మీ సినిమా అంతవరకు ఉపయోగించుకోండి. అప్పుడు చెప్పింది, నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను బెంజికారు, నన్ను ఇంత గౌరవించినందుకు మిమ్మల్ని చాలా ఆనందంగా ఉందండి, నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎంతో ఆప్యాయంగా ఇంట్లో మనిషిలాగా, సొంత మనిషిలాగా, ఫ్యామిలీ మెంబర్లాగా ఆ సినిమా అంతా చేసింది. అది అలాగే అందరికీ కూడా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే కోఆపరేషన్ చేసి ఉన్నాను నేను. మంచి మనిషిగా ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు, ఏమీ విపరీతంగా చెప్పుకోవడానికి ఏమీ లేవు అసలు ఆవిడ గారు, మంచితనం చెప్పాలి. అలాంటి శ్రీదేవి మనకు లేదంటే చాలా ఇబ్బందిగా ఉంది, సినిమా ఇండస్ట్రీగా కాదు మనందరికీ కూడా. మొన్న ఫంక్షన్లో సుభాష్ గయ్య గారు అన్నారు, ఈ కాలీవుడ్లు, గోలీవుడ్లు, బాలీవుడ్లు, బాలీవుడ్లు ఏం కాదండి, మనంతా ఒకటే దేశం అంతా అని. ఈ దేశం అంతా ఒకే పేరు ఉండాలా అని ఆయన హాలీవుడ్ అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అది శ్రీదేవి విషయంలో వర్తిస్తుంది. ఆవిడ అన్ని రంగాల్లోని, అన్ని భాషల్లోనే యాక్ట్ చేసింది, హిందీ భాషలోనే యాక్ట్ చేసింది. అలాగా ఒక తెలుగు అమ్మాయిగా, తమిళ అమ్మాయిగా, మొత్తం దేశానంతా అన్ని లాంగ్వేజ్లో యాక్ట్ చేసి పేరు తెచ్చుకుంది. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి సంతాపం తెలుపుతూ సినిమాకి వెళ్ళాను. అందులో 8 సంవత్సరాల శ్రీదేవి బూచాడమ్మ బూచోడు అని పాట పాడుతూ కనపడిన ఆ పాప ఇప్పుడు 54 ఏళ్ళు అయి ఉండొచ్చు, కానీ మనం తొలిసారిగా వాళ్ళని ఎలా చూస్తామో అలాగే మన మనసులో హత్తుకుపోతారు వాళ్ళు. మన కళ్ళ ముందు నుంచి అలా శ్రీదేవి వెళ్ళిపోవటం అనేది చాలా అన్యాయం అండి. తనతో మా మొదటి సినిమా అన్నగారు అనురాగ దేవత. ఎందుకు మొదటి సినిమా అంటున్నానంటే, ఆ రోజున రవీంద్ర భారతిలో ఆవిడతో షూటింగ్ జరుగుతుంటే అన్నగారు పక్కన ఎవరో జూనియర్ ఆర్టిస్టులు కూర్చుంటే మా ఇద్దరిని పిలిచి, అన్నగారు మీరు కూర్చోండి ఇక్కడ, చూసుకో పదిలంగా అనేటువంటి పాట ఆవిడ అక్కడ పాడతా అంటే ఇక్కడ ప్రేక్షకుల్లో కూర్చుని మేము చూసినటువంటి ఆ జ్ఞాపకం మర్చిపోలేము. రామనాయుడు గారు ఆవిడ్ని
తెలుగు చలనచిత్ర పరిశ్రమకి దేవతం చేశాడు. ఎన్టీ రామారావు గారు అనురాగ దేవతను చేశాడు ఆవిడ్ని. అలాంటి దేవత, అలాంటి అనురాగ దేవత 54 సంవత్సరాల వయసులో, అంటే కృష్ణరాజు గారు చెప్పినట్టుగా ఇప్పుడు గనక ఇంకొన్నాళ్ళు గడిచి ఉంటే ఆవిడ గోల్డెన్ జూబ్లీ ఇదే సుబ్బారెడ్డి గారు ఇక్కడ ఎక్కడో చేసి ఉండే ఆవిడ అద్భుతంగా 50 సంవత్సరాల స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన సమయంలో ఆవిడ నీరాజనమిస్తూ ఇక్కడ కన్నీటి వీడ్కోలేవాల్సి రావటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆవిడ ఆయన చెప్పినట్టుగా మళ్ళీ తెలుగు అమ్మాయి, తిరుపతిలో వాళ్ళ అమ్మగారు తిరుపతి, అందుకని తెలుగు అమ్మాయో తమిళ అమ్మాయో ఏ అమ్మాయి అయినా పర్వాలేదు, కానీ ఆవిడ భారతీయురాలుగా మళ్ళీ పుట్టి మన కళ్ళ ముందుకు వచ్చి అలా కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. హాయ్, నేను విజయదేవర్కొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. నేను మీ అక్సహాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. హలో, నేను మీ మెరీన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే పోస్టర్.